ఇక సూపర్ ప్రైమ్ టైంలో చివరిగా అదాని ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచంలో కుబేరుల స్థానంలో, అపర కుబేరుల స్థానంలో అదాని మరో అడుగు ముందుకేశారు. మొత్తం అపర కుబేరుల లిస్టులో ఆయన మూడవ ప్లేస్కి చేరుకున్నారు. ఒక భారతీయుడిగా ఇప్పటివరకు కూడా ప్రపంచవ్యాప్తంగా అపర కుబేరుల జాబితాలో ఇంతవరకు అంటే మూడవ అపర కుబేరుడిగా ఒక భారతీయుడు ఉండడం అనేది ఇదే తొలిసారి. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మొత్తం 137.4 బిలియన్ డాలర్ల సంపదతోటి అదాని తులతూగుతున్నారు. ఇప్పుడు అపర కుబేరుడిగా ఆయన అడుగు ముందుకు వేశారు. ఫ్రాన్స్కు చెందిన బెర్నార్డ్ అర్నాలెట్ని కూడా ఆయన అధిగమించారు. అంటే ఇప్పటివరకు కూడా మూడవ ప్లేస్లో బెర్నార్డ్ అర్నాలెట్ ఉన్నారు, ఆయన్ని కూడా అధిగమించారు. మొత్తం మీద మూడవ స్థానానికి దూసుకెళ్లారు. గత నెలలోనే ఆయన అమెరికాకు చెందిన ఎలన్ మస్క్, అదేవిధంగా జెఫ్ బిజోన్ తొలి రెండు స్థానాల్లో ఇద్దరు కూడా అమెరికన్స్ ఉన్నారు. మూడవ స్థానంలో ఒక ఇండియన్ ఉన్నారు. గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని దాదాపు ఒక 8 ఏళ్లుగా చాలా ర్యాపిడ్గా అదాని విస్తరిస్తున్నారు. ప్రతి రంగంలో కూడా దాదాపు అదాని ప్రవేశించారు. ముఖ్యంగా ఇంధన వనరులు, అందులో బొగ్గు, దాంతోపాటు మిగిలిన గ్రీన్ ఎనర్జీ, ఇలా ఇంధన వనరుల్లో ఆయన ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా, పోర్ట్లు దాదాపు పోర్ట్లు భారీగా సొంతం చేసుకున్నారు. అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఉన్న వ్యక్తిగా కూడా అదానినే ముందుకొచ్చారు. పోర్ట్లు, విమానాశ్రయాలు, ఇలా వరుసగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని, ఇంధన వనరుల్ని, ఈ రెండింటినీ కూడా ఆయన సొంతం చేసుకున్నారు. దాంతోపాటు డేటా సెంటర్స్, సిమెంట్స్, చివరికి అల్యూమినియం, అదేవిధంగా మీడియా, అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ పోర్టు, విమానాశ్రయ ఆపరేటర్గా ప్రపంచంలో అదాని చరిత్ర సృష్టిస్తున్నారు. దాంతోపాటు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్గా, ఇక ఆస్ట్రేలియాలోని బొగ్గు గనులు, అతిపెద్ద బొగ్గు గనులకు సంబంధించి కూడా అధినేతగా ఉన్నారు. అతిపెద్ద ప్రపంచంలో పునరుత్పాదక శక్తి ఉత్పత్తిదారుగా అవతరించేందుకు అదాని ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గ్రీన్ ఎనర్జీలో అదాని గ్రూప్ దాదాపు 70 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరిలో, ఈ ఏడాది ఫిబ్రవరిలో అదానీని దాటి అడుగు ముందుకు, అంబానీని దాటి అదాని ముందు అడుగు ముందుకు వేసిన నేపథ్యంలో భారతదేశంలోనే ఆయన 1 సంపన్నుడిగా అవతరించాడు. దాంతోపాటు చైనాకి సంబంధించిన మరో ఏషియాలో సంపన్నుడిగా ఉన్న చైనీయుని దాటి ముందుకు వేయడం ద్వారా, అడుగు ముందుకు వేయడం ద్వారా ఆసియాలో అపర కుబేరుడిగా ఏప్రిల్లో ఆయన అవతరించారు. ఆ తర్వాత వరుసగా ఇది మొత్తం కూడా ఈ ఏడాదిలోనే జరిగింది. ఫిబ్రవరిలో అంబానీని దాటారు, ఆ తర్వాత ఏప్రిల్లో చైనీయుని దాటారు, ఆ తర్వాత గత నెలలో బిల్గేట్స్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ను కూడా దాటి ముందుకెళ్ళి 4వ అపర కుబేరుడిగా ఆయన అవతరించాడు. ప్రస్తుతం దాదాపు ఒక 3 వారాల్లోనే మళ్ళీ ప్యారిస్కి సంబంధించి బెర్నార్డ్ని దాటి, ఫ్రాన్స్కు సంబంధించిన బెర్నార్డ్ని దాటి 3వ స్థానంలో అపర కుబేరుడిగా అదాని ఉన్నారు. అదాని కంటే ముందు ఎలన్ మస్క్, అదేవిధంగా అమెజాన్కి సంబంధించిన వ్యక్తి జెఫ్ బిజోస్, ఈ ఇద్దరు మాత్రమే. ఇద్దరు కూడా అమెరికన్లు. ఇద్దరు అమెరికన్ల తర్వాత ప్రపంచ అపర కుబేరుల జాబితాలో 3వ వ్యక్తిగా ఒక భారతీయుడు, అంటే ఏషియన్స్ని, ఆఫ్రికన్స్ని అందరినీ కూడా దాటి 3వ వ్యక్తిగా ఒక భారతీయుడు రావడం ఆ జాబితాలోకి, అది భారతదేశానికి గర్వకారణమా, లేదంటే అంతకు మించి ఇంకేదన్నా ఎంతో వేదన ఉందా, అసలు అంటే ఈ దేశ ప్రయోజనానికి ఇది మంచిదేనా, దీనికి సంబంధించి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పటికి కూడా 3వ స్థానంలో మాత్రం అదా